నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చికిత్స అనంతరం మృతి చెక్కులను ఆర్డీఓ ఎన్ రాజశేఖర్ పంపిణీ చేశారు. చూడనా, చూడండి ఎంత విశాల దృక్పథంతో మన పని చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ కాలంలో కుటుంబ పోషణకు గడవడానికి మీకు 200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ సర్జరీ చేసిన గౌరవ డాక్టర్ గారు కానీ వారి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఆరోగ్య ఇంకోటి మనం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యామనుకోండి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకోండి, ఎందుకంటే ప్రాణంపై కాబట్టి మన ఆస్తులు అమ్ముతాం, కస్టీలు అమ్ముతాం, ఇళ్ళు అమ్ముతాం, పాపట్టు పెడేస్తాం, అప్పులు చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడేస్తాం. కానీ అంత అవసరం లేకుండా గవర్నమెంట్ ఆదుకోవడానికి ఈ ఆరోగ్యశ్రీ కొత్త పథకాన్ని 2007 నుండి ప్రారంభించడం జరిగింది. అయినా కూడా ప్రతి దానిపైన మనం ఆధారపడకుండా వ్యక్తిగత పరిశుభ్రత మనం పాటించినట్టయితే దాదాపు 90% జబ్బులు మనకు రావు. మన చుట్టూ పరిసరాలు ఉండడం అన్ని వర్షాలు పడ్డాయి, నీళ్ళు కొద్దిగా కంటామినేషన్ అవుతాయి, వేడి చేసి తాగితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ట్రిపులు అన్నీ కూడా చనిపోతాయి, మనకు మంచిగా ఉంటాయి. చేతులు కడుక్కోవడం, చిన్న చిన్న మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం లేకుండా సపరేట్గా డస్ట్బిన్లు వాడడం, మన వీధిలో చెత్త అయితే మురికి కాలువలు వేసేయకుండా, ఎందుకంటే మన ఇంటి బాగుండదు వీధిలో మాత్రం పడేస్తాం, ఆ వీధిలో ఉన్న చెత్త అంతా కుళ్ళిపోయి ఏమవుతుంది, తిరిగి మనకి ఆ ఈగలన్నీ వాళ్ళతే మనకే కొట్టడం వల్ల అనారోగ్యం పోదు. కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ముందు మనం చేస్తాం.